ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇకపై ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లబోతున్నామని, వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని అంటున్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. పార్టీ అభ్యర్థి ఎంపికలో చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని, ప్రజలతో ఉండే నేతలకు అవకాశాలు అధినేత ఇస్తామనడం సంతోషంగా ఉందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. యువ నాయకత్వంపై ఇప్పటికే చంద్రబాబు హామీ ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ 40% సీట్లు యువతకే ఇస్తుందని అంటున్న రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. రేపట్లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు చేయబోతా ఉన్నారు. వచ్చే ఎన్నికలకు ఈ రోజు నుంచే కూడా ఒక ప్రత్యేక ప్రణాళికగా ముందుకు వెళ్లాలని చెప్పి పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద మనతో మాట్లాడడానికి పార్టీ యువనేత యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఎన్నికలకు ఇక్కడ నుంచి సిద్ధం కావాలంటూ కూడా పదే పదే మీ అధినేత చెప్తా ఉన్నారు. ఈ రోజు సమావేశం నుంచి ఎలా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? ఎన్నికలకి సిద్ధం అవ్వాల్సిన అవసరం ఈ రోజు ఎందుకుందనంటే, మేము ప్రజల్లో బాధుడే బాధుడే అనే కార్యక్రమం గత 3-4 నెలలుగా విస్తృతంగా మేము గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రజలే కోరుకుంటున్నారు, స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, ముఖ్యమంత్రిని మార్చాలి, రాష్ట్రం అడ్డగోలుగా మరి ఈరోజు అన్ని అష్ట కష్టాలు కూడా పడాల్సినటువంటి బాధ్యత ఈరోజు పేద ప్రజల మీద ఉందని ఆలోచనతో ఈరోజు ప్రజల కోరిక మేరకు మేము కూడా సిద్ధమవుతున్నాం. ఒక మంచి మార్పు ఈరోజు ప్రజల్లో కూడా కనిపిస్తుంది. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, అది జరగాలనంటే చంద్రబాబు నాయుడు గారితోనే అవుతుందనే ఆలోచనతో ప్రజలు ఏదైతే మాకు స్ఫూర్తినిస్తున్నారో దాన్ని మరింత కన్సాలిడేట్ చేసుకొని పార్టీ పరంగా ఆర్గనైజ్డ్గా వెళ్లాలనే పద్ధతిలో ఇటువంటి విస్తృత స్థాయి సమావేశాలు కూడా మేము ఈరోజు ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే ప్రజల్లోకి చాలామంది ఇంకా నేతలు వెళ్ళడం లేదు, కొంత ఆ పార్టీ అధినాయకత్వం దాని మీద అసంతృప్తిగా ఉంది, ఇప్పటికే రివ్యూలు కూడా జరుపుతూ ఉన్నారు, కొన్ని హెచ్చరికలు చేశారు కదా, ఎలా దీన్ని అధిగమించి ముందుకెళ్లే పరిస్థితి ఉంది చాలామంది నాయకుల విషయంలో? ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్నటువంటి మార్పుగా కూడా మనం భావించవచ్చు. గతంలో ఎక్కడో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు దాన్ని సరేలే ఓవరాల్గా పార్టీ బాగానే ఉందన్న ఆలోచనతో ముందుకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈ సమయంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిన్న పొరపాటు కానీ ఒక చిన్న లోటుపాటు కానీ తప్పు కానీ ఎక్కడ జరిగినా సరే దాన్ని బయటకు తీసి ఆ తప్పుని సరిచేసుకోవాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారు. కాబట్టి ఇది ఒక హెచ్చరిక కూడా భావించవచ్చు అందరం కూడా, నేను కానీ పార్టీలో ఏ నాయకుడైనా సరే. ఎందుకనంటే భవిష్యత్తులో ఛాన్స్ తీసుకునేటటువంటి అవకాశం ఎక్కడ కూడా లేదు. తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, కాబట్టి మాకు మేమే నాయకులుగా మాకు మేమే సిద్ధమై కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఆ బాధ్యత ఉంది, ఆ హక్కు కూడా ఉంది. మేము ఎవరమైనా తప్పు చేసినా, సరిగ్గా పనిచేయకపోయినా, ఇన్ఛార్జీలు గ్రామాల్లోకి వెళ్ళకపోయినా మాకు మందలించేటటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి అది కూడా మేము స్వాగతిస్తున్నాం, అది చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. యువ నాయకత్వం పెంపు పైన పార్టీలో ఒక డిమాండ్ ఉంది, కొత్త తరం నాయకుల్ని ఎంకరేజ్ చేయాలి, రాబోయే ఎన్నికల్లో వారికి పెద్దపీట వేయాలని. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది, ఈ సమావేశంలో చర్చకొచ్చే అవసరం ఉందా? దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే మాట చెప్పారు ఏమని, 40% వరకు కూడా సీట్లు యంగ్స్టర్స్కే కేటాయించడం జరుగుతుందని. దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారు. దాని గురించి యంగ్స్టర్స్ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా టోన్అప్ చేసుకొని ముందుకు నడిపించడం జరుగుతుంది. చాలా అద్భుతంగా యువతను కూడా ఇన్వాల్వ్ చేసుకొని ముందుకు నడవడానికి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి యువతకి ఇదే పిలుపుగా మేము ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీ వైపు మీరందరూ కూడా రండి, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయండి, యువతకి అన్ని రకాలుగా న్యాయం చేసే పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ, అది రాబోతున్నటువంటి ఎన్నికల్లో కూడా సీట్ల కేటాయింపులో కూడా స్పష్టంగా మేము చూపిస్తాం. ఖచ్చితంగా యువ నాయకత్వానికి పెద్దపీట తెలుగుదేశం పార్టీ వేయబోతోంది. రాబోయే ఎన్నికల్లో యువతకు 40 సీట్లు ఇస్తామని చెప్పి అధినేత ఇప్పటికే స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండడానికి నాయకులుగా మేము కృషి చేస్తా ఉన్నాం. పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం చేసినప్పటికీ దానికి కట్టుబడే మేము పనిచేస్తామంటూ కూడా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో అనిల్, మహా న్యూస్, అమరావతి నుంచి.